ప్రాజెక్టుల ద్వారా నీళ్ళిస్తే అన్ని రాష్ట్రాలల్లో కూడా పన్నులు వసూలు చేస్తారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళిచ్చేదానికి పన్నులు వసూలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. మీ దగ్గర డబ్బులు తీసుకుంటలేరు. అట్లనే నాణ్యమైనటువంటి మంచి కరెంటు 24 గంటలు ఇస్తా ఉన్నాం, ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అట్లనే రైతు బంధు, ఆ రైతు బంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్. మీ అందరికి తెలుసా విషయం, రైతు బంధు ఇస్తా ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆయనకు 5 గుంటలు 3 గుంటలు భూమి ఉన్నా సరే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వారం లోపల పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందే జరుగుతూ ఉన్నాయి. మీరు పండించే వడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 7500 సెంటర్లు పెట్టి మొత్తం ధాన్యం కొంటా ఉంది ప్రభుత్వం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వస్తుంది. అయినా మన రైతులను నిలబెట్టాలి కాబట్టి, వాళ్ళకి మద్దతు ధర రావాలి కాబట్టి ప్రభుత్వమే కొంటా ఉన్నది. తర్వాత బాధలు ప్రభుత్వం పడతా ఉంది. ఇది కూడా మీ కళ్ళ ముందరనే ఉంది. మీరు ఒక్క విషయం ఆలోచించాలి, ఇది సీరియస్ విషయం, మామూలు విషయం కాదు. కానీ ఓట్లు అడగడానికి వస్తారు. కానీ ఏం జరుగుతుంది, ఈరోజు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, పన్నులు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులన్నీ తీసుకుపోయి రైతులకు రైతు బంధు ఇస్తూ ఉన్నాడు, అది దుబారా ఇస్తూ ఉన్నాడని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండాన్నా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ క్రాంతి కిరణ్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, ఇక్కడ క్రాంతి కిరణ్ గెలిస్తే ఇలా ఎకరానికి సంవత్సరానికి 10,000 వచ్చే రైతు బంధు 16,000 రూపాయలు చేస్తామనే మనం చేస్తా ఉన్నాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మాట్లాడతాడు 24 గంటలు కరెంటు బేకారిస్తాడు కేసీఆర్, వేస్ట్ అవుతుంది కరెంట్ అంతా, పైసలు దండగ చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలు బారుతుంది ఆ పొలం. ఎవడో నివసం చేసినాడు 3 గంటలు అంటాడా? మరి ఎట్లా బారుతుంది రా భయ అంటే రైతులు టెన్ఎస్పి మోటార్ పెట్టుకోవన్నాడు. టెన్ఎస్పి మోటార్లు రైతులందరూ పెట్టి 3 గంటలే కరెంట్ ఉంటే అందరం ఒకపారే ఒత్తితే పటాకులు వెళ్ళినట్టు ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోతాయి. ట్రాన్స్ఫారాలు వెళ్తాయి, వాటితో పాటు సబ్స్టేషన్లు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం శంకరగిరి మాన్యాలు పట్టాలి. పాత కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లున్నదో మళ్ళీ గట్ల కావాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి చేయ శాతకాలే, ఇయ్యే శాతకాలే, ఇవ్వటానికి చేతులు రాలే. ఇవాళ మనం ఇచ్చుకొని కొద్దిగా నిన్నేళ్ళ ముఖాలు తెల్లబడుతున్నాయి రైతులై. కొంచెం రైతు బంధు వస్తుంది, కొద్దిగా స్థిరపడ్డరు, అప్పులు కట్టుకుంటున్నారు. చాలామంది చిన్న చిన్న అప్పులు తీసుకుని బంద్ చేసినారు. ఇవాళ టైం పైసలు పడుతున్నాయి కాబట్టి చేస్తున్నారు. దాని మీద ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో కథ చెప్పాలి మీకు. ఇప్పుడు మళ్ళ యాసంగి మళ్ళీ తడతానే కదా, పానకాలం అయింది, కొనుగోలు కేంద్రాలకు వడ్లు వచ్చినాయి, యాసంగిలు మళ్ళీ పొలాలు తడుతున్నారు. ఇప్పుడు 2వ పంట కోసం ఈ ఆలకు 5 మంది వడాలి వేయమని మేము చెప్పినాం. ఇదే కాంగ్రెస్ పార్టీలు పోయి దరఖాస్తు ఇచ్చి బంద్ పెట్టాలని చెప్పారు. మొన్న మేము గట్టి కొట్లాడినాం. 6 ఏళ్ళనే బాబు ఇది పాత పథకం, కొత్త పథకం కాదు, దీనికి అటంకం పెట్టద్దని చెప్పి అడిగినాం. సరే ఒక్కరోజు పర్మిషన్ ఇస్తాం వేసుకోమన్నారు, ఏది రేపు మంగళవారం నాటికి పత్తది రా అనుకున్నాం. మళ్ళీ నిన్నో కాంగ్రెస్ వాడు పోయిండు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అని పోయి మళ్ళీ దరఖాస్తు పెట్టి మళ్ళీ రాకుండా చేసింది. అంటే ఏమన్నట్టు, వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. రైతు బంధుతోనే బీఆర్ఎస్ గెలుతుందా? ఒక రైతు బంధుతోనే గెలుతుందా? సరే ఆప్తవి ఇలా ఎన్ని రోజులు ఆప్తావు? ఇప్పుడు తొండబిర్రి అందాకరా అంటే ఎనుగుల దాకా అన్నారట. 3 తారీఖు అయిపోతే ఓట్లు వాడి లెక్క పెడితే బీఆర్ఎస్ గెలవనే గెలిచా. మళ్ళా 6 తారీఖు నుంచి దర్జా కాళ్ళ దగ్గరేసుకొని మళ్ళీ పడతానే ఉంటుంది కదా రైతు బంధు. అందుకే నేను అనేది తొండబిర్రి అందాకరా అంటే ఎనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నాకు అర్థం కాదు. ఆపగలుగుతావా? కేసీఆర్ బతుకున్నాక రైతు బంధు ఆగుతుందా? ఇది కథ. ఇంకోటి చాలా డేంజర్ మాట ఉంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ కా రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎవసం ఏదేమో ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతుండు. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లోకమాత కాంగ్రెస్ అందరూ మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళ ఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారో భయం అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా మీరు ఆలోచన చేయాలి. నేను కూడా కాపోని కాబట్టి నాకు ఇప్పుడు కూడా వ్యాపారం ఉంది, రైతుల బాధలు నాకు తెలుసు కాబట్టి ఒక మూడు సంవత్సరాలు కష్టపడి రైతు భూమి సేఫ్ ఉండాలి, ఎవడు ముట్టద్దు అంటే ఏం చేయాలి అని నెత్తంత వలగొట్టుకొని నేను ధరణి తెచ్చిన. ఇలా ఏం చేసినాం మేము? మీ భూమి గతంలో ఎల్లేది మల్లేకి రాసి, మల్లేది పులేకి రాసి, జుట్లు ముడేసి తాకట్లు పెట్టి లక్షల రూపాయలు రక్తం పీచినట్టు పీచారు రైతుల దగ్గర. దీని భూమి వానికి రాసి ఒకటే ప్లాట్ డబల్ రిజిస్ట్రేషన్ చేసుడు, ఇవన్నీ లంగతనాలు ఉండే. ఈ బాధలు పోవాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని మొత్తం తీసేసి మేము మీకు రైతులకు దక్కలు పరిచినాం. ఇలా మీ బొటనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే హక్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని రైతులకు దారబోసింది, దాన్ని మీరు కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీరు నిర్ణయించుకోవాలి. కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు. 24 గంటలు ఉండాలంటే కూడా క్రాంతి కిరణ్ గెలవాలి. ఎందుకంటే ఒకటే చిన్న ముచ్చట అర్థం చేసుకుంటే, యుద్ధం మన దిక్కు నుంచి ఎవడు యుద్ధం చేస్తాడో వాని చేతుల కత్తి పెట్టాలి. కానీ కత్తి ఒకనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే న్యాయం అవుతుందా? మీరు క్రాంతి కిరణ్ చేతుల కత్తి పెడితే జోరుగా దింపుతాడు, కరెంట్ 24 గంటలు ఉంచుతాడు, అంతేనా? ఇంకోని కూడా మరి వాడు ఎక్కడ పోవాలి? వాడు పోయి ఢిల్లీలో పడతాడు, మళ్ళీ మనం బజార్లో పడాలి, మళ్ళీ సబ్స్టేషన్ల ధర్నాలు, రోడ్ల మీదకి ఎక్కడు, మళ్ళీ ఇదేనా మన బతికిగా? మందు బస్తాలు ఇచ్చిన రా కాంగ్రెస్ వాళ్ళు, పోలీస్ స్టేషన్లలో పెట్టాం మీరు. ఒక్కొక్క ఎరువుల దుకాణం కాడ కిలోమీటర్ లైన్, చెప్పుల లైను, రాత్రి పగలు 2 రోజులు 3 రోజులు ఉంటే ఒక బస్తా దొరకడు ఎక్కువ ఉండే. ఇవాళ ఎట్లున్నది? ఎంత మంచిగా దొరుకుతున్నది మందు, విత్తనాలు ఎట్లా దొరుకుతున్నాయి? అంటే పట్టింపున్న ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం నాది, ఈ రైతులు నా వాళ్ళు, వాళ్ళని ఎట్లన్నా ఉద్ధరియాలని ఉంటేనేమో గిట్లుంటుంది. పట్టి లేకుండా ఉంటే ఒక అట్లుండే. మీరు చాలా విషయాలు ఆలోచన చేయాలి. ఇవాళ మేము రైతు బంద్ వేస్తున్నాం. మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టకుండా, మధ్యలో ఇప్పుడు దళారీ లేకుండా, ఎవరికి పైసలు లంచమీయకుండా, మీరు ఏ ఆఫీస్ తిరగకుండా, మేము అక్కడ మీకు ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు విడుదల చేస్తే డబ్బులు బ్యాంకులో వచ్చి పడుతున్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి, మీరు విడుదల చేసుకుంటున్నారు. ఏది పట్టినోళ్ళు అది వాడుకుంటున్నారు, ఇత్తనాలకు కానీ మందు బస్తాలకు కానీ, మీకు ఏది అవసరం ట్రాక్టర్ దున్నుకానుకో, దేనికి అక్కడి వాళ్ళు దానికి వాడుకుంటున్నారు, మంచిగా పంటలు పండిస్తారు. మీరు మంచిగా పంటలు పండిస్తారు కాబట్టి ప్రభుత్వం మీకు సాధారిస్తుంది కాబట్టి ఇలా తెలంగాణలో పండే వడ్లు 3 కోట్ల టన్నులు. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు పండకపోయా? కాంగ్రెస్ ఉన్నప్పుడు వాటి కోతలు ఉండే, ఇలా వరి కోతలని, అంతేనా? ఆనాడేమో వాటి కోతలు, నోట్ల మాటలు, తీయటి పుల్లటి మాటలు తప్ప వరి కోతలు లేకుండే. మీరందరూ ఆలోచన చేయాల. ఈ ధరని తీసేస్తే మళ్ళీ సేమ్ పాత పద్ధతి తెచ్చి పటివారులను తెస్తారట. ఎవరైనా పొలం కౌలుకి ఇచ్చినామనుకో, రైతు బంధు కౌలు రైతుకి ఎత్తారట. అంటే రైతు చిప్ప పట్టుకొని పోవన్నా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు వరుస వాటి కౌలు రైతు ఉండడానికి రికార్డుల భూమి వానికి పట్టాయితే అసలు రైతు ఎక్కడ వీకాలి? ఇది పెద్దలు వెళ్ళేంది, మీరు అసెంబ్లీలో మీరు చూసిండ్రు. అసెంబ్లీలో ఇదే బట్టి విక్రమార్క నాతో వాదిస్తే నేను చెప్పిన, సావని బతకని ఏమన్నా కానీ మేము రైతుల పక్షంగా ఉంటాము. నేను చెప్పిన రైతు సేఫ్గా ఉండాలి, సుఖంగా ఉండాలి, అంతే కదా? రైతుని ఇబ్బంది పెట్టిన ఏం చేస్తావు? రైతు భూమి కౌలుకి ఇచ్చినట్టు ఏంది, కిరాయకిచ్చుడే కదా. నేనన్నా రైతు కిరాయకి ఇచ్చిన కబ్జాదారు రాతావు, మరి బంజారా హిల్స్ల, జూబ్లీ హిల్స్ల బంగ్లా కిరాయకిస్తే వాళ్ళని ఎందుకు రాయవు? ఎందుకో రాయవు. రైతులు ఎడ్డోళ్ళు అవలే పోసేయాలనుకున్నారు. నేను చెప్పిన మీ ఆటలు నడవయి,
బంజారా హిల్స్ రాజధాని మీరు ఒప్పుకుంటే రైతులే కూడా రాద్దాం కబ్జాని కాబట్టి లంగా ముచ్చటాన్ని వద్దు అందుకే ధరని చేస్తున్నాం ధరని వాళ్ళకి శ్రీరామ రక్ష ఉంటది రైతులకు మంచిగా ఉంటది ఎవ్వని భూమి ఎక్కడికి పోదు ఏం బాధ లేకుండా ఉంటదని చెప్పినాం ఇయల ఒకసారి ధరని ఎక్కిందంటే నిశ్చింతగా రైతుకు గుండమీ చేసుకొని పండుకుంటుండు ఏ బాధ లేదు మునిపటి కాలంలో ఏ తెల్లారి వరకు మాయమైతదో ఎవడు రాస్తాడో పెద్ద పరిశాన్ ఉండే కాబట్టి దయచేసి దీని మీద ఇది చాలా సీరియస్ విషయం వాళ్ళకేమో జోక్ లాగా ఉంటది కానీ మనకు జీవన మరణ సమస్య పదేళ్ల నుంచి మేము తిప్పలవాడి ఇవన్నీ తీసుకొచ్చినాం ఈ సిస్టమ్స్ అని ఇప్పుడు కుదుటపడుతుంది తెలంగాణ పొరపాటు ఏమైనా జరిగితే బూడిదలో వచ్చిన పన్నీరు అయితే మళ్ళీ మొదటికి వస్తుంది కైలాస మాడలో పెద్ద పాము మింగినట్టు అవుతుంది కాబట్టి ఆ పరిస్థితి రానియద్దు జాగ్రత్తగా ఆలోచించాలని మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడికిక్కడ సింగూరు జలాలు మన నెత్తి మీద కుండలా ఉంటాయి సింగూరు ఇక్కడ నేను తిరిగిన బాగా జోగిపేట కూడా నేను తిరిగిన గల్లే లేదు జోగిపేట టౌన్లో నేను ఇక్కడనే మా మాణిక్రెడ్డి సభ ఇంత పండుకొని మూడు రోజులు ఉండు డాకూర్ల మాణిక్యన్న దగ్గర ఉంటుంది కానీ మూడు రోజులు నాలుగు రోజులు బ్రహ్మాండంగా తిరిగిన ప్రతి బస్తీ గల్లి గల్లి తిరిగి నేను చేయగలిగినంత చేసిన ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించినవన్నీ మీకు గుర్తున్నాయి ఎన్ని రోడ్ల పనులు చేసినవన్నీ కూడా ఉన్నాయి సో అట్లా తిప్పల పడ్డం ఇక్కడ నాకు అన్నీ తెలుసు సింగూరు నీళ్ళు అన్నాడు ఎందుకు రాలే ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ నోళ్ళు ఎందుకు బంద్ అయినాయి సమైక్యవాద పాలకులు ఆంధ్ర నాయకులు మన నోరుగొట్టి ఇటు మనను ముంచి అటు ఘనపూర్ ఆనకట్టు ముంచి అటు నిజాం సాగర్ ఆయకట్టు ముంచి సింగూరును హైదరాబాద్కి అప్పచెప్పి మంచినీళ్ళని పెడితే ఒక్క కాంగ్రెస్ వాళ్ళని నోరు తెరిచిండా ఇక్కడ నిలబడ్డ దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టలేదా మరి అంతకన్నా పెద్ద పదవి ఏమవుతుంది ఏం చేసినావు ఎందుకు తేలే నీళ్ళు అది కాదు అది కాదు ఇంకా శక్తి చదిపోతుంది ఇప్పుడు ఒక ఆయన చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఉండే ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యేముందర వీళ్ళు మనోలు హరీశ్రావు వీళ్ళంతా బాగా కొట్లాడుతారు అసెంబ్లీలో నిలదీతారు అతన్ని మాకు జరిగే అన్యాయం ఇదని ఆయన ఏమంటాడు ఇగో మీరు ఎక్కదక్క మాట్లాడితే తెలంగాణకు ఒక రూపాయి కూడా ఏం చేసుకుంటావు చేసుకోపోన్నాడు వీళ్ళందరూ పేగులు దగ్గర కొట్లాడింది ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేసిండా ఆనాడు దామరదన రాజనరసింహ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మంత్రి పదవి వెలగబెట్టుకుంటూ అసెంబ్లీలో కూర్చున్నాడు ఎందుకు చేయలే మరి అలా వచ్చి ఎట్లా ఓట్లాడుతున్నావు ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు అంటే మేము ధరని తీసేస్తాం మేము మూడు గంటల కరెంట్ ఇస్తాం రైతు బంధు వేస్ట్ అంటాం అయినా మాకు ఓటేయాలి చెప్పేటోళ్ళు పైన చెప్తున్నారు బాధపడతారు రోజు చెప్తున్నారు టీవీలలో వస్తుంది పేపర్లలో వస్తుంది మీరు చూస్తారు వీడొచ్చి దామోదర్ ఓట్లాడుతుండు రేపిన తను ఏమవుతుంది రేపటి మూడు గంటలు చేతి ఏమైనా ఏతడా నా పాలసీ కాదు పైన చేసిన భయం అంటాడు అయినా కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళు గెలిస్తే ఢిల్లీకి హైదరాబాద్ తిరగడానికే సరిపడుతుంది ఇక్కడ ఉంటారా మీ మధ్యలో ఉంటారా క్రాంతికిరణ్ లోకల్ అబ్బాయి కాబట్టి ఈయనే పడిసేస్తాడు మీ మధ్యలోనే తిరుగుతాడు ఈ పరిస్థితి కాంగ్రెస్ వాడు గెలిస్తే ఉంటుందా అందుకే ఆలోచించండి నేను కోరింది మిమ్మల్ని దయచేసి ప్రజాస్వామ్యంలో మీరు వట్టిగా ఓటేయద్దు ఎవడ నెయ్యబోతే కూడా సంజాయించాలి అట్లా కాదురా బాయ్ ఇట్లా అని జాగ్రత్తగా ఓటేస్తే మంచి పనులు చేసే నాయకులు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది అందరి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి దయచేసి మీరు దీర్ఘంగా ఆలోచన చేయాలి 40,000 ఎకరాలకు వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలు కానీ సింగూరుకు కాళేశ్వరం లింకు కానీ దీని ద్వారా జోగిపేట నియోజకవర్గంలో 1,75,000 ఎకరాల నీటిపారుదల వస్తుంది షార్ట్ పీరియడ్లో వస్తుంది అంత సుభిక్షంగా బ్రహ్మాండంగా ఉంటుంది జోగిపేట కాబట్టి దయచేసి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా మంచి మెజార్టీ ఇచ్చి మీరు క్రాంతికిరణ్ గెలిపియండి రెండవ విషయం క్రాంతికిరణ్ కొన్ని విషయాలు కోరినాడు నేను పోయినసారి వచ్చినప్పుడు రెవెన్యూ డివిజన్ కావాలన్నట్టు నేను చేసిన మీ అందరు సంతోషపడ్డారు ఇవాళ కూడా ఒక రెండు మూడు విషయాలు చెప్పినాడు ఆయన ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం చేస్తాం ఇందిరమ్మ రాజ్యంలే కదా మనం తెలంగాణ నాశనం పట్టింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెడుతుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి రాజ్యమే కదా
దాని వల్లనే కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇయ్యాల్సి వచ్చింది. అంతే కదా, ఇందిరమ్మ రాజ్యంలో ఏడాడు ఎన్కౌంటర్ చేసి పిల్లలందరిని కాల్చి చంపింది. ఇందిరమ్మ రాజ్యంలో కదా మన 400 మంది పిల్లలను పుట్ర పెట్టుకున్నది. మన తెలంగాణ మనకి ఏకుంట బిగిసి పట్టింది ఇందిరమ్మ రాజ్యమే కదా. ఇంకొక మాట చెప్తా నేను, అందోల్ నియోజకవర్గంలో లేదా ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలందరూ ఆలోచన చేయాలి. దళిత జాతి గత అనేక వేల ఏళ్ళుగా అణిచివేతకు వివక్షకు గురైన జాతి. వాళ్ళు మన సాటి మనుషులు, వాళ్ళు కూడా పైకి రావాలి. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటా వాళ్ళని అట్లే ఉంచడం ధర్మం కాదు. నిజంగానే వాళ్ళకి నిజాయితీ ఉండి ఇందిరమ్మ రాజ్యంలో సక్కదనం ఉంటే, ఆనాడే వాళ్ళు మొదలుపెట్టింటే, దళిత బంధు లాంటి కార్యక్రమాలు తెచ్చి ఉంటే ఎందుకు ఇలా దళితులలో దరిద్రం ఉండేది? సమాజంలో అందరికన్నా ఎక్కువ పేదవాళ్ళు ఇవ్వాలి, ఇలా దళితులే కదా. అందువల్ల నేను మీ అందరిని కోరుతా ఉన్నా, ఇలా ఎస్టీ బిడ్డలున్నారు, గిరిజనులు 50 ఏండ్లు కొట్లాడినరు మా తండాలో మా రాజ్యం అని ఎప్పుడు పట్టించుకోలే. 3500 గ్రామ పంచాయతీలు ఎస్టీల కోసం చేసినాం లంబాడి తండాలు. ఇలా వాళ్ళే రాజ్యం వెళ్తా ఉన్నారు. మన జోగిపేట కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా 14 మంది ఎస్టీ సర్పంచులు, ఎస్టీ తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. వాళ్ళు సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా జరుపుతూ ఉన్నారు. అధికారికంగా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుతూ ఉన్నాం. ఆ రోజు వాళ్ళు సెలవు కావాలని కోరుతా ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు తప్పకుండా సెలవు కూడా ఇస్తామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బాదల్ నది, ఎస్సీ పరిధి ప్రజలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా బాగుపడాలి. మొత్తం 19 నియోజకవర్గాలనే మనకు దళిత ఎమ్మెల్యేలు ఉన్నాయి. నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, క్రాంతి కిరణ్ కోరిండు మాకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని. నేను దళిత బిడ్డలకు చెప్తా ఉన్నా, ఒక్క ఓటు కూడా అటు ఇటు వేయకండి. క్రాంతి కోరినట్టుగా ఒకే విడతలో అందోళకు దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దీన్ని పైలట్ ప్రాజెక్టులో తీసుకొని తప్పకుండా అందోల్ నియోజకవర్గం యొక్క అందోల్ నియోజకవర్గం యొక్క దళితవాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పారేద్దాం. మీరు క్రాంతికి అండగా ఉండండి, డెఫినెట్గా ఆ పని కూడా చేద్దామని మనవి చేస్తూ ఉన్నా. ఇంకా కొన్ని విషయాలు కూడా క్రాంతి కోరినాడు, అవేమి కాని పనులు కాదు. డెఫినెట్గా అయ్యే పనులే, మన హైదరాబాద్లో అయ్యే పనులే, మన ఢిల్లీకి పోయే అవసరం లేదు. తప్పకుండా వాటన్నిటిని కూడా నేను సిద్ధపెట్టి చేపిస్తానని మీకు తెలియజేస్తూ ఉన్నా. అందోల్ అసెంబ్లీ అల్కేమే జితనేబీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై, హమారా భాయి బహన్ హై, మే ఆప్ తమామ్ లోగోంకు సలాం కర్తా హూం, ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి బీఆర్ఎస్ ఎక్ సెక్యులర్ పార్టీ హై, ఇస్ పార్టీ కా ఉమీద్వార్ జో క్రాంతి కిరణ్ సాహబ్ ఆప్కే సామ్నే ఖడే హై, ఉన్కో తాయీద్ కీజియే, ఉన్కే సపోర్ట్ కీజియే. మే ఆప్కో ఏక్ బాత్ బతానా చాహూంగా, జబ్ తెలంగాణా కే లియే హమ్ లడ్ రహే థే, జద్దోజహద్ కర్ రహే థే, కయీ బార్ మే జోగిపేట్ మే భీ ఆయా, యహాన్ మేరా తక్రీర్ భీ హువా, ఉన్ దినో మే కహ రహా థా, తెలంగాణా కే జంగ్ మే నేకీ హై, నియత హై, ఇన్సాఫ్ హై, జహాన్ ఇన్సాఫ్ హోతా హై వహాన్ అల్లాహ్ కే ఘర్ మే దేర్ హో సక్తా లేకిన్ అంధేర్ నహీ హో సక్తా. ఔర్ మేరా బాత్ సచ్ నిక్లా, అల్లాహ్ కా కరమ్ హువా, తెలంగాణ రియాసత్ బనా, ఆజ్ హమ్ సభీ కో ఏక్ సాథ్ లేకే జా రహే. ఆప్ లోగ్ జాన్తే కాంగ్రెస్ కే దౌర్ మే, కాంగ్రెస్ కే హుకూమత్ మే గడీ గడీ కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ హోతే థే, హైదరాబాద్ మే కర్ఫ్యూ లగ్తా థా. ఆజ్ హమారా సర్కార్ 10 సాల్ సే చల్ రహా హై, ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ దంగా ఫసాద్ నహీ హువా, క్యూంకీ హమ్ హోనే నహీ దేతే. ఆర్ఎస్ఎస్ వాలే దునియా కే కోషిష్ కరే లేకిన్ హమ్ ఉన్కో దబా కే రఖే, యే హోనే నహీ దియే. ఔర్ ఏక్ బాత్ మే ఆప్కే కాన్ పే డాల్నా చాహూంగా, హమ్సే పహలే లగాతార్ 10 సాల్ ఇస్ రియాసత్ మే కాంగ్రెస్ కా హుకూమత్ థా, ఉన్కా దేఖియే ఉన్కే 10 సాల్ కే దౌర్ మే అఖిలియతి బెహబూదీ కే లియే, మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఉన్హోనే ఖర్చ్ కియా రకమ్ సిర్ఫ్ 2000 కరోడ్, హమారే 10 సాల్ కే దౌర్ మే హమ్నే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే ఖర్చ్ కియా 12000 కరోడ్ రూపే. రాజ్ మైనార్టీ బచ్చోన్ కే లియే, మైనార్టీ ఖవాతీన్ కే లియే బెహతరీన్ స్కూల్ సామ్నే రెసిడెన్షియల్ స్కూల్ కోలే, వో ఆప్కే సామ్నే జోగిపేట్ మే భీ హై, బచ్చోన్ కో అచ్చా తాలీమ్ హాసిల్ హో రహా హై, ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ ఖానే కే సాథ్,
1,25,000 एक एक स्टूडेंट पे खर्च करके हम वो स्कूल चला रहे, उनका जिंदगी बहुत अच्छा बनेगा आगे चल के। हम हिंदू और मुसलमानों को हमारे दो अंग समझते हैं, क्योंकि हमारा तेलंगाना का गंगा जमुना तहजीब है। मैं एक वायदा दे रहा हूँ आप लोगों को, जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना एक सेक्युलर रियासत ही बने रहेगा। इसमें किसी भी कीमत पर हम कॉम्प्रोमाइज नहीं करेंगे, चाहे जिंदगी भर लड़ते रहेंगे चाहे जान भी गए, इसमें कॉम्प्रोमाइज नहीं करेंगे। तो इसलिए पूरे रियासत में बीआरएस का तायद कीजिए और हल्के आंदोलन से क्रांति किरण को आप सपोर्ट कीजिए, उनको एमएलए बनाइए। नौजवान लड़का है, पढ़ा लिखा है, लोगों की खिदमत कर रहा है 5 साल से, आप लोग जानते हैं, उनको आप तायद कीजिए। इतना कहते हुए मैं आपसे रुख्सत होता हूँ। सोदरलारा, मनंदरं कूडा చివరి దశకు వచ్చిన ఎన్నికలు, నేను చెప్పిన విషయాలు మజాక్ విషయాలు కాదు, రైతుల యొక్క పేదల యొక్క జీవన మరణ సమస్యలు. కాంగ్రెస్ రాజ్యంలో బాధలు అనుభవించినాం, ఇప్పుడు మళ్ళా ఆ బాధలు మనం కొని తెచ్చుకోవద్దు. ఇందిరమ్మ రాజ్యం తెత్తారట, వెనకటికి ఏమన్నా తద్దినానికి పిలితే పెద్ద మనిషిని తద్దినానికి పిలిచారట, ఇంట్లో వాళ్ళు చనిపోతే బాగా వచ్చి తినేసి మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలని దీవెన పెట్టిండట. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం నాకు అర్థం కాదు. ఆ ముక్కిపోయిన మూలిగిపోయిన మందిని చావగొట్టిన ఆకలి రాజ్యం కావాలన్నా? బ్రహ్మాండంగా 2 పంటలు 3 పంటలు వండించి మన నీళ్లు మన గాలి మనకు దక్కి మన కరెంటు మనకు దక్కి దర్జాగా బతికేటువంటి రాజ్యం కావాలన్నా? దయచేసి ఆలోచన చేయండి. ఆషామాషిగా తీసుకోవద్దు, టైం తక్కువ ఉన్నది, మనం గెలిచిపోతున్నామని గర్వం పనికిరాదు. ఒక్క విషయం మాత్రం నాకు మంచిగా అర్థమైంది, ఈ జనసమూహాన్ని ఒక దగ్గర చూసిన తర్వాత ఆందోళనలో మన విజయం ఖాయమైపోయింది, గులాబీ జెండా ఎగిరిపోయిందని మనవి చేస్తూ ఉన్నా. అది అర్థమవుతా ఉంది. వాళ్ళకేమో కదిలించి తెచ్చే జనం, మీరేమో కదిలి వచ్చిన జనం. అది వాళ్ళకి మనకుండే తేడా. అక్కడనే అర్థమవుతా ఉంది. మీ అందరికి ధన్యవాదాలు. మళ్ళీ ఎన్నికల తర్వాత నేను ఒక రోజు వస్తాను, ఆ టైంలో అందరం కలుసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.